the Enforcement Directorate Director Sanjay Kumar Mishra. అయినా పదవీ కాలాన్ని రెండుసార్లు పొడిగించే ప్రభుత్వం మళ్ళీ ఒకసారి ఏడాది పొడిగించాలని ప్రయత్నిస్తే కేంద్రం సుప్రీంకోర్టు ఆ పొడిగింపును కొట్టేసింది. జూలై 31 వరకు ఉండనిస్తాము, ఈ లోపల కొత్త వాడిని ఎత్తుక్కోండి కొత్త వాళ్లను అని ఆదేశించారు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు. దీనికి చాలా చర్చ ఉంది. ఈయన నియమించినప్పుడే అభ్యంతరం వచ్చింది. కోరి ఈయన రెవెన్యూ శాఖ నుంచి ఇక్కడికి బయలుదేరి ఇక్కడికి ఐఆర్ఎస్ అధికారిని నియమించారని అప్పుడే వెల్లడైంది. మూడోది, ఆయన పదవీకాలం ముగిసిపోతుండగా ఎవరికైనా కనీసం ఇంత పదవీకాలం ఉన్న వాళ్ళనే నియమించాలని తెలిసి కోర్టు చెబుతున్నా కానీ అంత లేని ఆయన్ని తీసుకొని ఎక్స్టెండ్ చేయటం ఇదంతా ఎందుకు అని సుప్రీంకోర్టు వాటిని కొట్టేసిన తర్వాత ఇది నిజంగా ప్రభుత్వానికి ఒక చెంపదెబ్బకత. ఈడీ అనే దాన్ని ప్రతిపక్షాల మీద, బీజేపీ వ్యతిరేక పార్టీలు ప్రభుత్వాల మీద ఆయుధంగా ఉపయోగిస్తున్నారని వచ్చినప్పుడు అలాంటి ఈడీకి సిబిఐ కూడా ఎక్స్టెన్షన్ల మీద అధికారులను పెట్టడం ఎంత దురుద్దేశపూరితం, దాన్ని ఇప్పుడు అత్యున్నత న్యాయస్థానం కొట్టేసింది. అయితే అదే సమయంలో సెంట్రల్ విజిలెన్స్ కమిషన్కు అలాగే ఇతర ఈ దర్యాప్తు సంస్థలు వీటికి సంబంధించిన బాధ్యులను లేదా డైరెక్టర్లను వాళ్ళ పదవీ కాలం వాళ్ళకు 5 ఏళ్ల పదవీ కాలం ఇచ్చే విధంగా కేంద్రం లేదా ప్రభుత్వం ఇటీవల పార్లమెంట్లో ఒక బిల్లు ఆమోదింప చేసుకుంది. దానికి చాలామంది మద్దతు తెలిపారు. సో ఆ బిల్లు ఆమోదం పొందింది. ఆ బిల్లు పొడిగింపును సవాల్ చేశారు, కానీ దాన్ని మటుకు సుప్రీంకోర్టు ఆమోదించారు. అంటే ఈసారికి సంజయ్ కుమార్ మిశ్రా దిగిపోతారు జూలై 31, కానీ ఈ మిగిలిన భవిష్యత్తులో తమ అనుకున్న వాళ్ళని పెట్టి అనుకున్నంత కాలం ఇచ్చే అవకాశం, 5 ఏళ్ళు ఇచ్చే అవకాశం మటుకు కేంద్రానికి లభిస్తుంది. ఇది నరేంద్ర మోదీ ప్రభుత్వానికి సంతోషమే కదా. వెంటనే ఇది కొట్టివేత, ఈ పదవీ కాలం పొడగింపు కొట్టివేత అన్న దాన్ని సుప్రీంకోర్టు చేయడం చాలా బాగుందని కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ ఇట్లాంటి కొన్ని పార్టీలు ప్రకటించాయి. వెంటనే హోంమంత్రి అమిత్ షా రంగంలోకి వచ్చారు. ఆయన వచ్చేసి మీరేమి ఎక్కువగా ఆనందించకండి, అసలు మా ఎక్స్టెన్షన్, 5 ఏళ్ల పదవీ కాలం ఇచ్చే మా అధికారాన్ని, మా సవరణను సుప్రీంకోర్టు ఆమోదించింది, కాబట్టి మేము భర్త పడతాం అన్నట్టుగా ఆయన ఒక ప్రకటన చేశారు. ఎవరి పదవిలో ఉన్నా సరే వాళ్ళు తప్పకుండా దీన్ని చేస్తారు, తప్పులు వీటన్నింటిని కూడా పట్టుకుంటారు అని. అంటే దీనివల్ల ఏమన్నా కొంచెం తమకు ఎదురుదెబ్బ తగిలిందనే అభిప్రాయం వస్తుందేమో అని దాన్ని వెంటనే సరిచేయడం కోసము, అదే సమయంలో మా దాడి ఇదే స్థాయిలో కొనసాగుతుంది అని ఒక బెదిరింపు కూడా చేసే విధంగా ఆయన డైనాస్టీస్ అని కూడా కాంగ్రెస్ను అనడానికి వంశ పారంపర్యం అని ఎప్పుడు చెప్తుంటారు కదా. అది కాకుండా చాలా పార్టీలు ఇవన్నీ కుటుంబ పార్టీలు అనేది బీజేపీ స్లోగన్ లాగా కూడా ఉంది కదా. సో వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని ఆయన వ్యాఖ్యలు చేశారనమాట. ఏం చేసినా సరే ఇప్పుడైతే సంజయ్ మిశ్రా దిగిపోవాల్సి వస్తుంది. రెండవది, భవిష్యత్తులో కూడా ప్రతిపక్షాలు ఈ కేంద్ర దర్యాప్తు సంస్థల దుర్వినియోగం మీద పోరాటం కొనసాగిస్తాయి కూడా.